శ్రీకాంత్ రెడ్డి గారు మీకు మిత్రుడా, పార్టీ కార్యకర్తనా, లేకపోతే మీ బంధువు? జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు కాదు, అంతకంటే ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గ ఓదార్పు యాత్రను మొత్తం భుజ స్కంధాల మీద వేసుకొని నడిపించిన వ్యక్తి. శ్రీకాంత్ రెడ్డికి అధికారం కొత్త కాదు. ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు మొత్తం తానే ఓదించిన వ్యక్తి. సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి, నాకు, అందరికీ కూడా అనేక పల్లెలు డిలిమిటేషన్లో ఆ పల్లెలు రూరల్కి వచ్చాయి, అనేక పల్లెలు సర్వేపల్లికి పోయినాయి, మాకందరికీ పరిచయాలు చేసిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. అధికార ప్రతినిధి జిల్లాకి ఈనాటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారని, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించిన రోజుల్లోనే జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర వచ్చినప్పుడే మాతో కలిసి నడిచిన వ్యక్తి. కావాలంటే మీరు విచారించుకోవచ్చు. చాలా గొప్పగా చెప్తున్నారు, బాగానే ఉంది. అంటే శ్రీకాంత్ రెడ్డి గారి పరిచయం తర్వాత, ఇటీవల మీకు బాగా సఖ్యత కుదిరిన తర్వాతే కోటమరెడ్డి గారి వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి ఈనాటి పరిచయం కాదు. శ్రీకాంత్ రెడ్డి విద్యార్థి రంగంలో SFI, కానీ ఇప్పుడే ఎక్కువ అనిపిస్తుంది. శ్రీకాంత్ రెడ్డి విద్యార్థి రంగంలో SFI, నేను ABVP, అప్పటి నుంచే పరిచయం ఉంది. రాజకీయంగా ఆయన తెలుగుదేశం, నేను కాంగ్రెస్ పార్టీ. 2009 ఎన్నికల్లో ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారితో పాటు పార్టీలో చేరారు. మాకు పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అటాచ్మెంట్ కుదిరింది. ఒక శ్రీకాంత్ రెడ్డి కాదు, శ్రీకాంత్ రెడ్డి కానీ, నగర పార్టీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు కానీ, మా మురళకృష్ణ యాదవ్ కానీ, మా విష్ణు కానీ, మా జీవి ప్రసాద్ కానీ, ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది, కొన్ని వందల మంది నాతో ఉంటారు. నుడాను శ్రీకాంత్ రెడ్డికి బాధ్యతగా ఇచ్చి ఇప్పుడే చెప్పాను మీకు నేను, నుడాతో మాకు పెద్ద పనులు ఉండవు. శ్రీకాంత్ రెడ్డి గారు పరిచయం తర్వాతే మద్యం అలవాట లేని కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్యం అలవాటు చేసుకున్నాడు. ఇంకా పచ్చిగా చెప్పమంటారా? చెప్పండి. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్యం అలవాటు లేదు, ఇటీవలే మద్యం అలవాటు చేసుకున్నాడు. శ్రీకాంత్ రెడ్డితో చేరిన తర్వాత ఆయన తాగే 3 అవన్సుల మందు తాగిన తర్వాత ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిది. ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది అంటున్నారు, దానికి మీ సమాధానం ఏంటి? నాగరాజు గారు, ఈ ప్రశ్న మీరు అడిగారంటే మీడియా ఎంత బరి తెగించిందో అర్థమవుతా ఉంది. నా జీవితంలో నేను ఈరోజు మద్యం తాగల, నా జీవితంలో ఏ రోజు మద్యం తాగల, ఒకే ఒక చెడ్డ అలవాటు నాకు ఉండింది, గుట్కా నగర అలవాటు. గుట్కా నగర అలవాటు నాకు ఉండింది, ఒప్పుకుంటున్నా, దాన్ని మానేశారు. ఒక ఎమ్మెల్యేని పట్టుకుని లేదా ఒక పౌరుని పట్టుకుని అని మాట్లాడుతున్నామంటే నీ సంస్కారానికి ఒక నమస్కారం. ఇదే ప్రశ్న నేను నిన్ను అడిగితే అడగచ్చు, దాంట్లో తప్పే అడిగితే ఇదే ప్రశ్న అడిగితే ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంతో మంది మంత్రులు, నాకు సంస్కారం ఉంది. ఇందాక మీరు అడిగారు ఎదురు ప్రశ్న, నేను వేశా విషయం కాబట్టి ఆ ప్రశ్న నేను మీకు వేయలేకపోతున్నా. మైకులు ఉన్నాయని ప్రశ్నలు అడగొచ్చని, ఏదంటే ప్రశ్నలు అడిగితే మా కుటుంబాలు లేవండి శ్రీకాంత్ రెడ్డి గారి ద్వారా కోటమరెడ్డి గారు ఈ విధంగా అయిపోయారు. ఒక వ్యక్తిని పట్టుకుని నీ భార్య ఎటో వెళ్ళిపోయిందంట కదా అని అడిగితే దాన్ని మీడియా స్వేచ్ఛ అంటారా? దాన్ని ఎవరు నిచ్చుకోవాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు, నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? శ్రీకాంత్ రెడ్డి పార్టీ కోసం జెండా మోసిన నాయకుడు కార్యకర్త అండి. శ్రీకాంత్ రెడ్డి ఎంతో, తాటి వెంకటేశ్వరరావు ఎంతో, మురళీకృష్ణ యాదవ్ ఎంతో, మా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఎంతో, ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఇంటా ఉండాలనా? అంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకం అని చెప్పని మీరేదైనా అడగొచ్చా? ప్రశ్నించినప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి కూడా మీకుంది, ఖచ్చితంగా మీకుంది. ఇంత నీచమైన ప్రశ్న అడగలేను.
అడగలేను. ఓకే, మీరు అడిగింది చాలా నీచమైన ప్రశ్న. ఆ మాట వెనక్కి తీసుకోండి, దయచేసి వెనక్కి తీసుకోండి. తీసుకోకుంటే మళ్ళీ మీ ఐడ్రీమ్ ఇంటర్కి వచ్చే ప్రశ్న లేదు. ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు ఏమైనా చేయొచ్చు. ఆరోపణలు ఇందాక అడిగా, నీ కుటుంబ సభ్యులు ఎవరితో వెళ్ళిపోయారని చెప్పని మీరు ప్రశ్నిస్తే నేను వచ్చి కాదు కాదని చెప్పాలా? అదే ఉంటే ఆరోపణలు ఉన్నాయి. ఏం మాట్లాడతారు, నాకు అర్థం కావట్లేదు. నాగరాజు గారు, మీరు కూడా పద్ధతి మార్చుకోండి. ఏదో పాపం జలీల్ ఖాన్ గారు మీ ట్రాప్లో పడ్డారని చెప్పని. నా ట్రాప్లో పాపులర్ అయ్యారు, పాపులర్ అయ్యారు కాబట్టి మీకు పాపులారిటీ కోసం నేను ఇంట్రోడ్యూస్ చేయడం. yes పాపులారిటీ కోసం నేను ఇంట్రోడ్యూస్ చేయడం. పాపులారిటీ కోసం చేస్తున్నావు? పాపులారిటీ కోసం చేయడం లేదు. ఎదుటి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మిస్టర్ నాగరాజ్, నాకు తెలిసిన అంశాలు, మిస్టర్ షోమియోడెస్ అంశాలు షోమియోడెస్ నేను షోమియోడెస్ మళ్ళీ మీ వివరణ ఏంటి అంటున్నాను, షోమియోడెస్ చెప్పండి అంటున్నాను. షోమియోడెస్ అంటే మీరు బాగా చెప్తున్నారు కదా, ప్రశ్న మీ గగ్గన సర్వంతో మీరు చెప్తున్నారు కదా. ఏ ప్రశ్నలు అడుగుతావా, ఏ ప్రశ్నలు అడుగుతావా? ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేసి ప్రశ్నలు అడుగుతావా? ఏం మాట్లాడతాడు మీరు, నాకు అర్థం కావట్లేదు. లేదు ఆరోపణలు అన్నావు, ఆరోపణలు షోమియోడెస్ మీకు సంబంధం. శ్రీకాంత్ రెడ్డి గారు మీరు అడిగి పంచమైన తర్వాత ఇవి వచ్చాయంటే ఆరోపణలు పచ్చ వాస్తవాలు నేను అంటే మీరు ఏమైనా అడగొచ్చు, మేము సమాధానం చెప్పాలా? మీరేమైనా అడగొచ్చు, మేము సమాధానం చెప్పాలా? అది మీ ఇష్టము, మా ఇష్టం కాదండి. విచక్షణ, మా ఇష్టం. సమాధానం మీ విచక్షణ పోవడము ముందు మీ విచక్షణ, నాకు తెలిసిన అంశాన్ని మీకు మీ ముందు పెట్టడము మీకు మీ నా బాధ్యత. వదిలేస్తున్నా చెప్తామా చెప్పామా అన్నది మీ బాధ్యత. మీ విచక్షణకు వదిలేస్తున్నా. ఇలాంటి ప్రశ్నలు కూడా జర్నలిస్టులు అడుగుతారని చెప్పని నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. పేపర్ చదివేది మా తాత. నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుకుంటే మా తాత కళ్ళు కనపడే కాదు, పేపర్ చదవమనేవాడు. ఆ రోజుల నుంచి చదివేవాడిని. ఒక జార్జి ఫెర్నాండస్, ఒక రాజనారాయణ్, ఒక జయప్రకాష్ నారాయణ్, అనేక మంది గురించి, ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మధు దండావతయ్య గారు, అనేక మంది పేర్లు అలవాటు. ఆ రోజు నుంచి కూడా అనేక మంది జర్నలిస్టులు, కులదీప్ నాయర్ గారు, రాజీవ్ సర్దేశాయ్ గారు, అనేక మంది జర్నలిస్టులు. నాకు ఇంగ్లీషు హిందీ రాదండి, తెలుగు వచ్చి ఉంటేనే. ఏదన్నా ఇంగ్లీషు ఉంటే, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుంటా ఏంది వాళ్ళు మాట్లాడేదని చెప్పని. ఆ జర్నలిజం అక్కడి స్థాయి నుంచి ఇక్కడికి పడిపోయిందండి. మీరండి మీరెందుకు నాగరాజు మీ స్థాయి దిగదర్చుకుంటారు? మీ పాపులారిటీ కోసం. అబ్బా నాగరాజు ఏమడిగాడ్రా అనిపించుకోవడానికి మా జీవితాలు పణంగా పెడతారు. ఎందుకండి మీరు అడిగింది ఎంత పెద్ద ప్రశ్న అండి, నాకు అర్థం కావట్లేదు. బాగాలేదు నాగరాజు గారు, కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకేనండి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.